గుర్తుందా? అది కొంచెం గుర్తుంది. నేను ఫోన్ చేస్తా ఒకసారి చూసి ఆ ఒగ్గు కథ ఒకసారి చెప్తా. అంటే మీరు ఒగ్గు కథ మీకు గుర్తుందా? ఇప్పుడు బలగం సినిమాలో కూడా చాలా అది కనెక్ట్ అయిందా మీకు? లాస్ట్ లో బలగం ఉంటుంది, సేమ్ మ్యూజిక్ డైరెక్టర్ దాని కూడా, సురేష్ బొబ్బిలే మ్యూజిక్ ఫస్ట్ మా సినిమాలో చేసిన తర్వాత అందులో కూడా ఒగ్గు కథ లాస్ట్ లో ఉంటది కదా, సో సేమ్ మ్యూజిక్ డైరెక్టర్, సేమ్ అలా ఫీల్ వచ్చింది. సో మీకు అనిపించిందా సేమ్ నేను పడినట్టే ఉంది అని? కొంచెం మాకు కనెక్ట్ అయింది, మందు కూడా బాగా పాపులర్ అయితే బాగుంది కదా. ఎందుకు పాపులర్ కాలేదు, చాలా మందికి గుర్తుంది. అంటే మేము మూవీలో తీసేయాల్సి వచ్చింది అది లెంత్ దృష్ట్యా, సో అందుకని అది మూవీలో లేకపోవడం ప్రాబ్లం కదా, సో ఓటీటీలో అది ఉండదు, అది ఇట్ విల్ బి దేర్ ఓన్లీ ఆన్ యూట్యూబ్ అనమాట. ఒకసారి పాడతారా? గుర్తులేదు, స్టార్టింగ్ దగ్గర పూజ ఉంటుంది బేసికలీ, అది కొంచెం జాగ్రత్త చేయాలి. మధ్యలో కొంచెం చిన్న చిన్న మొక్కలు చెప్తా గుర్తుంటది మేబీ. నేను చిరంజీవి గారి దగ్గర పాడాను యాక్చువల్లీ. చిరంజీవి గారితో సాంగ్ పాడారు? చిరంజీవి గారి కలిసినప్పుడు ఆయన ముందు పాడారు. ఒక్క కథ చెప్పారా? సరే ఒకసారి మా తప్పదు ఇంకా చిరంజీవి. ఓవా నువ్వు జర వీసా ఇప్పించినట్టు ఏది కావాలంటే తిప్పిస్తా, మెగా స్టార్ తో సెల్ఫీ, పవర్ స్టార్ తో కుల్ఫీ, పలక్నామ ఫాలుదా, మీనాక్షిలో జర్దా, కుబాని కమీటా, దావకా పరోటా, కూకట్పల్లి దోశ తెత్తనే, జై రామ రామ నాంపల్లి సమోస హిత్తనే, జై రామ రామ హైదరాబాద్. అంటే నాకు నిజంగా ఎలాంటి ఫీల్ వస్తుంది అంటే నిజమే కదా, ఇలాగే పాడారు కదా అక్కడ అన్నట్లు. చాలా 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 బాగా పాడారు. సో ఇంకా మామూలుగా కూడా మీకు మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉందా? వింటుంటావు కదా చిన్నప్పుడు సాంగ్స్. నేను బేసికలీ నాకు డాన్స్ అంటే ఫస్ట్ బాగా ఇంట్రెస్ట్ ఉండేది, సో కొరియోగ్రఫీ అండ్ స్టేజ్ షోస్ అవన్నీ చేస్తుండేవాడిని. అప్పుడు ఆబ్వియస్లీ మనం వినాలి కదా, సో చిన్నప్పుడు బాగా ఇళయరాజా గారి సాంగ్స్, ఆ తర్వాత ఏఆర్ రెహమాన్ గారి సాంగ్స్ బాగా వినేవాడిని నేను. అప్పుడు ఆయన చేసిన సౌండ్స్, మ్యూజిక్స్ చాలా ఎక్స్పెరిమెంట్లు చేశారు కదా, అవన్నీ చేస్తూ మేము పర్ఫామ్ చేసేవాళ్ళం అనమాట. సో అట్లా డెఫినెట్లీ ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పటివరకు మేము మిమ్మల్ని ఒక లవర్ బాగా చూసాం, ఇప్పుడు ఒక కమెడియన్, అంటే కమెడియన్ కాదు ఒక కామెడీ రోల్లో చూస్తాం. మీకు ఎలాంటి క్యారెక్టర్ చేయాలని ఉంది? మీకు ఇంకా ఇష్టమైనవి ఫ్యూచర్ లో నేను అలాంటి ప్రాజెక్ట్ చేయాలని? ఛాలెంజింగ్ ఉండాలండి బేసికలీ, ఇది కూడా అంత ఈజీ ఏం కాదు. ఓకే ఆడుతూ పాడుతూ చేసాం కానీ, బట్ కామెడీ పండకపోతే మళ్ళీ అది ఫెయిల్ అయిపోతుంది. సో కామెడీ ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఎవ్రీథింగ్ లో. ఎక్కడైనా ఆ టైం కి అది వచ్చేయాలి, అది రాకపోతే జస్ట్ మన ఒక్కడే కాదు అవతల వాళ్ళ టైమింగ్ అన్నీ కూడా చేయాలి. రైటింగ్ యూనో ఆ ఎక్స్ప్రెషన్ ఆ గ్యాప్స్ ఇవన్నీ చాలా ప్రాక్టీస్ ఉండాలి, అది ఉండాలి, మనకు ఆ సెన్స్ ఉండాలి, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. సో అదొకటి. అండ్ నాకు కొన్ని ఎమోషనల్ ఫిల్మ్స్ అంటే బాగా ఇష్టం అండి. సో యాక్షన్ విత్ ఎమోషన్ ఉంటాయి కదా, బాక్సింగ్ బేస్డ్ ఫిల్మ్స్ నాకు బాగా ఇష్టం, అది చేయాలని ఒక కోరిక. నేను ప్రాబ్లీ ఒక ఫన్ డాన్స్ బేస్డ్ ఏదైనా ఫిల్మ్ చేస్తే ఓకే పర్లేదు రా బాబు అనుకొచ్చానమాట. బయోపిక్స్ ద్వారా కూడా కొంతమంది హీరోస్ కి మంచి మంచి పేరు వస్తుంది, సో అలా ఏదైనా ఛాన్స్ ఉందా మీకు? అలాంటి కూడా ఇంట్రెస్ట్ నాకు ఇంట్రెస్ట్ ఉందండి, చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. అప్పట్లో ఒక ట్రెండ్ వచ్చాయి కూడా కామన్ పీపుల్ బయోపిక్స్, బట్ కుదరలేదు. సో బిగ్ బాస్ ద్వారా కూడా చాలా మందికి ఒక ఫేమ్ క్రియేట్ అయిపోతుంది, సో మీకు ఆ ఛాన్స్ వస్తే మీరు వెళ్తారు? నేను వెళ్ళదలుచుకోవట్లేదు, ఎందుకంటే బిగ్ బాస్ అనేది ఒక డిఫరెంట్ ఇది, నేను ఐ కెనాట్ అక్కడ నేను క్యాటర్ చేయలేను. ఎందుకంటే అందరికి ఒక ఒక ప్లాట్ఫామ్ ప్రొడక్షన్ అంటే అంటే నాట్ దెన్ మోర్ దెన్ యాక్టర్స్, అదర్ యూనో దీంట్లో ఉన్న వాళ్ళకి లైక్ సింగర్స్ అవ్వచ్చు వాళ్ళకి బాగుంటుంది. బట్ యాక్టర్స్ ఏంటంటే ఇఫ్ యు ఆర్ ఎక్స్పోజ్డ్ మోర్ పీపుల్ మే లూజ్ ఇంట్రెస్ట్ ఇన్ యూ ఇన్ వాచింగ్ యువర్ ఫిల్మ్స్. సో అనేది నా ఫీలింగ్. అట్ ద సేమ్ టైం నాకు కూడా నేను చూడగలుగుతాను, చూసి ఎంజాయ్ చేస్తా, చూస్తా, బట్ నేను సిచ్యువేషన్ ఉంటే మేబీ ఐ విల్ రియాక్ట్ ఇన్ డిఫరెంట్ వే. ఓకే అంత పేషెన్స్ లేదు నాకు. అది అంతలో ఉండి మనం అంత ఓపిక పట్టి అది చాలా పేషెన్స్ ఉండాలి అని నిజంగానే మీరు అన్నట్టు. అభిజిత్ గారికి తర్వాత మాట్లాడారు అభిజిత్ తోటి, ఎంత క్యూట్ ఉంటాడు తను, ఎంత బాగా ఉండే మనిషి. సో తను అలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నప్పుడు మీ కో యాక్టర్ తను, సో మీకు ఏమనిపించేది ఎప్పుడైనా చూసారా తన్ని బిగ్ బాస్ లో ఉన్నప్పుడు? చూసండి నా మొత్తం అంతా ఫాలో అయ్యాను ఆ టైం. సో అదే డెఫినెట్లీ పర్ఫార్మ్ రియలీ వెల్, అదే చెప్తున్నా కదా ఓకే వీడికే కరెక్ట్ పేషెన్స్ అనుకున్నా. ఎంత పాప ఎంతో మంది అంటే అలా ఓపిక్గా కూర్చునేవాడు, ఎవరికి సమాధానం చెప్పకుండా. సో హీస్ లైక్ దట్ బిఫోర్ ఆల్సో, అంటే తను ఎక్కువ తీసుకోడు, ఒకవేళ ఎవరైనా నచ్చలేదు అంటే కట్ చేసేస్తాడు అంతే, వాళ్ళతో మాట్లాడి ఆర్గ్యుమెంట్ పెట్టుకుని పెట్టుకోడు, ఆ టైం వేస్ట్ అంటాడు. సో ఇప్పుడు వచ్చే ట్రెండింగ్ మూవీస్ లో మీరు చూసుకుని మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి ఈ మధ్య కాలంలో? మీరు చెప్పారు కదా బలగం, నాకు బాగా చాలా బాగా నచ్చింది, ఎమోషనల్లీ వెరీ వెల్ కనెక్టెడ్ నేను, నాకు కూడా కంటతడి సినిమా చాలా బాగుంది. పర్ఫార్మెన్సెస్ కానీ లాస్ట్ లో మీరు చెప్పిన ఒక్క కథ అప్పుడు పర్ఫార్మెన్సెస్ బ్రిలియంట్. అండ్ రీసెంట్లీ ఐ థింక్ పరేషాన్ ఒక మూవీ చూసా, దట్ వాస్ ఫన్నీ, బాగుంది. సుధాకర్ ఒకవేళ హీరో కాకపోయి ఉంటే ఏం చేసేవారు? నేను సినిమాలోనే ఉండేవాడిని, కొరియోగ్రఫీ చెప్పా కదా, కొరియోగ్రఫీ అండ్ ఆ లేటర్ ఫోటోగ్రఫీ ఆల్సో ఐ డిడ్, ఫ్యాషన్ ఫోటోగ్రఫీ లైక్ ప్రొఫెషనల్ వేలో చేశాను అనమాట.
సినిమాలు అంటే ఇంట్రెస్ట్ మిడిల్ క్లాస్, మనకి అన్ని నేర్చుకుంటే ఎక్కడో దాంట్లో క్లిక్ అవచ్చు అనేది ఉంటుంది కదా, మనకి ఒక వే కావాలి మనకి. సో ఫోటోగ్రఫీ ఆర్ కొరియోగ్రఫీ సంథింగ్ రిలేటెడ్ టు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? సింపుల్ మిడిల్ క్లాస్ అండి. కాకపోతే మా ఫాదర్ ఏంటంటే ఆయన థియేటర్ ఆర్టిస్ట్ అండి, యాజ్ దట్ క్రియేటివ్ ఇన్స్టింక్ట్ అనమాట. సో ఇప్పుడు లేరు ఆయన, ఇస్ నో మోర్. సో ఆయన బొమ్మలు వేయడం కానీ టైలరింగ్ చేయడం కానీ అండ్ తయారు చేస్తారు క్రాఫ్ట్ వర్క్. సో ఈజ్ లైక్ ఆల్రౌండర్ అనమాట, ఏదైనా సరే క్రియేటివ్గా వెంటనే చేసేస్తారు ఏదైనా అడిగినప్పుడు కూడా. సో అంత స్టేజ్ ఇది. అట్ ద సేమ్ టైం జాబ్ చేసేవాళ్ళు పోర్ట్రస్ట్లో. ఓకే. సో అట్లా ఓకే అన్నీ మనమే చేసుకోవాలి ఇది అనమాట. ఇట్స్ వెరీ వెరీ గుడ్ క్రియేటివ్ అంటే వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనే టైప్ మనిషి అనమాట ఆయన. సో ఒక ఇండస్ట్రీలోకి కానీ ఇంకెక్కడికి వెళ్ళినా వెళ్ళినా కూడా మనకు ఒకళ్ళు అంటే ఒక ఇన్స్పిరేషన్ తీసుకునే వెళ్తాం. మీరు ఇండస్ట్రీలోకి రావాలి అని అనుకున్నప్పుడు మీ ఇన్స్పిరేషన్ ఎవరు? నా ఇన్స్పిరేషన్ ఆబ్వియస్లీ ఇట్స్ మెగాస్టార్ అండి, చిరంజీవి గారు. అంటే మా జనరేషన్ ఆ టైంలో పర్ఫెక్ట్గా ఆయన అది బిగ్గెస్ట్ స్టార్ అని చెయ్యందంటూ లేదు. సో అన్నీ చేస్తారు కాబట్టి ఒక యాక్టర్గా మనకి అన్నీ నేర్చుకోవచ్చు ఆయన దగ్గర నుంచి. అట్ ద సేమ్ టైం ఆయన బయట ఉండే విధానం కానీ ఆయన అందరిని ఎంకరేజ్ చేసే విధానం కానీ మనం చాలా నేర్చుకోవచ్చు యాజ్ అ పర్సన్. మెగాస్టార్ అంటే చాలా ఇష్టం. ఇప్పటికీ ఆయన ఏమో చిరంజీవి సాంగ్స్ ఒక ట్రెండ్ కూడా మీరు యూట్యూబ్ లో ఒకటి చేశాను, ఒకటి చేశాను, అది డెత్ సూపర్ బాయ్ వెళ్ళింది. అదే ఆ రీచ్ వెళ్ళింది ఆ సాంగ్ మీద. ఆ టైంలోనే కలిసాం, చిరంజీవి గారిని కలిసాము. కలిసారు, ఏమన్నారు? అదే చాలా బాగా మాట్లాడారు. 45 minutes అంటే చూసి కాల్ చూసిన తర్వాత కలవడం జరిగిందా ఆ సాంగ్? చూసిన తర్వాత ఆయన పంపించారు, బయట పంపించారు, అంతా వర్కౌట్ అయింది, వైరల్ వెళ్ళింది. బట్ వీవర్ ఇన్ యూఎస్ అట్ దట్ టైం. 6 months తర్వాత నేను కలిసాను ఆయన యాక్చువల్లీ. సో ఆయన స్టిల్ అప్పటికి గుర్తుపెట్టుకొని మాట్లాడి 45 minutes మాట్లాడి దట్ వాస్ సూపర్ అండి. ఎందుకు ఐడియా ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు చిరంజీవి గారి సాంగ్ని ఒక మీరు డాన్స్ చేసి మళ్ళీ అదే నాకు ఏదో ఒక ఐడియా ఎప్పుడు వస్తూ ఉంటుందండి. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే అది సూపర్ అంటారు, ఇంప్లిమెంట్ చేయకపోతే అది ఐడియా ఐడియాలో ఉండిపోదు. సో చాలా సార్లు వచ్చినప్పుడు ఇంప్లిమెంట్ చేస్తేనే కదా వర్కౌట్ అవుతుందని కోవిడ్ టైంలో మా వైఫ్ ఖాళీ ఉన్నప్పుడు ఒక చిరంజీవి గారికి వస్తుంది ట్రిబ్యూట్ మనం ఏదైనా చేస్తే బాగుంటుందని చేసాం ఇంకా. అండ్ కెమెరాస్ కెమెరామెన్ ఎక్కువ లేరు అప్పుడు. సో మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలి కదా ఐడియా, అప్పుడు ఐఫోన్తోనే తీసేద్దాం అని చెప్పి తీసాం. అట్లా ఎవరు లేరు, మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు పర్వాలేదు, ఒక సగం ఒక రోజు వస్తాడు ఒక రోజు రాడు, సో ట్రైపాడ్ పెట్టి తీద్దాం అలా కొంచెం కష్టపడి అది చేసాం. అంటే ఆయన మీద ఇష్టంతో మీతో పాటు అంటే మీ వైఫ్ కూడా అసలు ఇట్లా ఇద్దరు డాన్సర్లుగా ప్రూవ్ చేసేసుకున్నారు. మీరు అన్నట్లు మీరు ఇందాక కొరియోగ్రాఫర్ అది చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది. సో ఏదైతే నేను మొత్తానికి మీరు అనుకున్న మీ చిరంజీవి గారిని కలవడం జరిగింది. సాంగ్ కూడా చేశాను, త్వరలో రిలీజ్ అవుతుంది యుఎస్ లో, అంటే సరదాగా చేసాం అనమాట. అందులో అమ్మాయి బదులు ఒక 2D యానిమేషన్ క్యారెక్టర్ ఉంటుంది. ఓకే. సో కొద్దిగా కొత్తగా యూఎస్ లో షూట్ చేసాం, అది కూడా రిలీజ్ అవుతుంది. ఒక 5 languages లో రిలీజ్ చేస్తాం. ఓన్లీ సాంగ్ మాత్రమే? ఓన్లీ సాంగ్, లైక్ వీడియో సాంగ్. మధ్యలో ఈ లాలీపాప్, లాలీపాప్ అనేది మా ఫ్రెండ్ సాయి అనిలపూడి వాళ్ళ చీఫ్ అసోసియేట్ అనమాట, కో డైరెక్టర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. తను ప్రొడ్యూస్ చేస్తూ సరదాగా చేస్తాం చేస్తాం అంటే చేశాను. సో అది నాకు చెప్పాను కదా నాకు ఎక్స్పెరిమెంట్ సిస్టమ్ అని. సో దినేష్ అన్ముఖ్ అండ్ విజయ్ బుల్గన్ అండ్ మంచి టీం వాళ్ళు. ఇప్పుడు విజయ్ బుల్గన్ అండ్ బేబీ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ తను చేశాడు. అండ్ సిద్ శ్రీరామ్ గారు పాడారు, అది 5 languages రిలీజ్ అయింది. జావేద్ అలీ, సోను నిగమ్ వీళ్ళందరూ పాడారు అది. సో మంచి రీచ్ వచ్చింది. అనన్య సాయి బిస్కెట్ చేసింది కదా, 30 Vs 21 హీరోయిన్. సో ఇప్పుడు మీరు ఇంకేదైనా జాబ్ చేస్తున్నారు? ఓన్లీ మూవీ ఫీల్డ్ లోనే? ఫుల్ టైం ఫిల్మ్, ఫుల్ టైం ఇంటూ ఫిల్మ్స్. జాబ్ బిఫోర్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఐ యూస్ టు డు, అది కూడా 2 years ముందు. ఏం చేశారు? ఐటీలో చేసేవాడు నేను యాక్చువల్లీ, నేను ఎంఎస్సీ కంప్యూటర్ చదువుకున్నాను. సో ఐటీలో చేసా కానీ బట్ ఐ వాజ్ నెవర్ ఇంట్రెస్టెడ్ చదువుకున్నప్పుడు. ఒక బేస్ లా చేసుకొని చేయాలి. లవ్ మ్యారేజ్ ఆ మీది అరేంజ్ మ్యారేజ్? నో నో, లవ్ మ్యారేజ్ ఇవన్నీ చాలా. ఓకే, ఇట్స్ ఆల్ అవుట్ దేర్. సో ఇప్పుడు వచ్చే సినిమాల్లో ఒకవేళ చిరంజీవి గారు కూడా ఒకటి సినిమాస్ కొన్ని కొన్ని రిలీజ్ అవుతున్నాయి, ఆల్రెడీ ఒకటి ట్రైలర్ రాంచ్, నెక్స్ట్ వచ్చే మూవీస్కి ఎప్పుడైనా ఛాన్స్ వెళ్ళి అడిగే అవకాశం ఉందా? ఎందుకంటే మీరు ఆల్రెడీ చిరంజీవి గారు అంటే చిరంజీవి గారే అన్నారు అప్పుడు మాట్లాడినప్పుడు, నెక్స్ట్ ఏదైనా ఉంటే నీకు చేస్తే నీకు బాగుంటుంది అన్నారు అనమాట. ఎనీ టైం సార్ అని చెప్పాము. ఆబ్వియస్లీ ఒక ప్రయత్నం చేస్తాము, బట్ స్టిల్ చిరంజీవి గారి దగ్గర నుంచి కాల్ వచ్చిందంటే అది ఏ రోల్ అయినా చేసేస్తాను ఇంకా. మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూసినా, లేదంటే మీరు ఇంతకు ముందు ఆల్రెడీ మాట్లాడున్నారు కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, చిరంజీవి గారు పక్కన చేయాలని ఉంది. ఎవరైనా చూస్తే ఫస్ట్ చిరంజీవి గారు వీడియో చూసినా కూడా వెంటనే మీకు ఛాన్స్ ఇచ్చేస్తారు, ఎందుకంటే ఎంతో మంది యంగ్స్టర్స్ ఆయన ద్వారా వెళ్ళిన వాళ్ళు కూడా ఇండస్ట్రీకి. చిరంజీవి గారు ఇప్పటికి టచ్ లో ఉంటారు, టచ్ లో ఉంటారు, ఆయన నెంబర్ ఉంది, ఆయన మెసేజ్ పెడితే రిప్లై చేస్తూ ఉంటారు. విష్ చేసిన మొన్న కూడా రామ్ చరణ్ గారికి పాప పుట్టినప్పుడు విష్ చేస్తే మెసేజ్ రిప్లై చేశారు. సో వెయిటింగ్ ఫర్ ద రైట్ మూమెంట్ అని మనకు కూడా కొంచెం ఫిల్మ్స్లో సక్సెస్ ఉంటే అడగడానికి కూడా అర్హత ఉంటుంది. ఓకే.